నమస్తే కిరీటి న్యూస్కి స్వాగతం హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం మార్కెట్లో రికార్డు స్థాయిలో పత్తి ధర బహిరంగ పత్తి కొనుగోలు వేలంపాటలో ఏడు వేల ఎనిమిది వందల పది రూపాయల ధర పలికింది హన్మకొండ జిల్లా పరకాల వ్యవసాయ మార్కెట్ కేంద్రంలో సోమవారం స్థానిక శాసనసభ్యులు చెల్లా ధర్మారెడ్డి గారు బహిరంగ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం మార్కెట్లో జరిగిన పత్తి కొనుగోలు వేలం పాటలో మును పెన్నోడు లేని విధంగా రికార్డు స్థాయిలో ఏడు వేల ఎనిమిది వందల పది రూపాయల ధర పలికింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ పరకాల వ్యవసాయ మార్కెట్ మరింత అభివృద్ధి కృషి అభివృద్ధికి కృషి చేస్తానని ప్రస్తుతం మార్కెట్లో డెబ్బై మూడు లక్షలతో ప్రహరీగోడ నిర్మాణం ఇరవై ఆరు లక్షలతో నాలుగు వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంక్ నిర్మాణం పదహైదు లక్షలతో టాయిలెట్ బ్లాక్స్ ఎనభై నాలుగు లక్షలతో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు జరుగుతున్నట్టు తెలిపారు అదేవిధంగా మార్కెట్ యార్డ్లో ఇరవై ఎనిమిది లక్షలతో ఓపెన్ షెడ్ నాబార్డ్ గోదాం చుట్టూ యాభై రెండు లక్షలతో సీసీ రోడ్ నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు మార్కెట్ నిధులతో మార్కెట్ ప్రాంగణంలో శీతల గిడ్డంగి ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు సూచించారు నూతన పాలక వర్గం ఉత్సాహంగా పనిచేస్తున్నందుకు అభినందించారు ప్రస్తుతం ప్రైవేట్ మార్కెట్లో పత్తి ధర ఎక్కువ ఉన్నందున సీసీఐ కొనుగోలు లేనందున మార్కెట్ యార్డు నందు వ్యాపారస్తుల ద్వారా బహిరంగ వేలం నందు రైతుల నుంచి ధర ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు మార్కెట్లో సీసీఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడానికి కృషి చేస్తామన్నారు వరంగల్ మార్కెట్లో లేని ధర పరకాల మార్కెట్లో ఉందని రైతులంతా గమనించాలని కోరారు మార్కెట్కు వచ్చే రైతులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు మార్కెట్ శాఖ వారు ఏర్పాటు చేశారన్నారు